అందరికీ నమస్కారం. ఈనాడు ఈ చాణక్య నీతి సూత్రాల్లో మరొక కొత్త నీతి శ్లోకంతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు శ్లోకాన్ని స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అందరూ ఒకసారి చూడండి. దుష్టా భార్య శటం మిత్రం భృచ్చోత్తరదాయక ససర్పే చ గృహే వాసో మృత్యురే న సంశయ. మృత్యురేవ న సంశయ అంటే ఏంటంటే ససర్పేచ గృహోవాసో. ఇందులో చెప్పేది ఏంటంటే, ఈ దుష్టా భార్య ఏంటంటే బాగా గయ్యాళి భార్య కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏంటంటే అంటే ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు ఏది అనొచ్చు ఏది అనకూడదు అనే విజ్ఞత లోపించి నిరంతరం మన వ్యవహారిక భాషలో సతాయించడం అంటుంటారు. అంటే నిరంతరం కూడా వీళ్ళని ఆవేదనకి చికాకుకి గురి చేసేటువంటి భార్యలు ఎవరైతే ఉంటారో అటువంటి భార్యని కలిగి ఉండటం, అలాగే దుష్టుడైనటువంటి స్నేహితుడిని కూడా కలిగి ఉండటం. ఈ దుష్టుడైనటువంటి స్నేహితుడిని కలిగి ఉండటం కానీ కోపిష్టి అయినటువంటి భార్యని కలిగి ఉండటాన్ని భృత్యులు అంటే ఏంటంటే మన సర్వెంట్ సిస్టమ్ ఉంటారు, అంటే మన సబార్డినేట్స్ అనుకోవచ్చు. పాలిష్డ్గా చెప్పాలంటే ఈ సబార్డినేట్స్, ఈ సబార్డినేట్స్లో మనం ప్రత్యుత్తరం ఇచ్చేవాళ్ళు. ప్రత్యుత్తరం మీన్స్ ఏంటంటే మనకి సమాధానం చెప్పడం అని కాదు, అంటే ఎదిరించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఒక టీమ్ లీడర్గా కానీ లేదన్నా ఒక సిస్టంలో కానీ ఉన్నప్పుడు ఇందులో ఈ చాణక్యుడు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ప్రొవోకింగ్గా ఎదిరించి మాట్లాడేటువంటి భృత్యుడు అంటే ఏంటి, తన్ని వ్యతిరేకించి క్వశ్చన్ ఇంకా ఆర్గ్యుమెంటల్ రీతిలో కొంచెం ఎమోషనల్గా ఫెరోషియస్గా మాట్లాడేవంటి భృత్యుడు అంటే ఏంటంటే మన ఫాలోయర్ ఉండటం కానీ, దుష్టుడైనటువంటి మిత్రుడు ఉండటం కానీ, భార్య ఏదైతే గయ్యాళిగా ఉన్నటువంటి భార్య ఉండటం కానీ, ఇవన్నీ ఏంటంటే ఇంట్లో పాముని పెట్టుకొని నివసించినట్లుట. అంటే ఏంటంటే ఒక విషసర్పమైన స్నేక్ ఉందనుకోండి, ఆ స్నేకు ఇంట్లో ఉంటే పరిస్థితి ఏంటి, మృత్యువుతో సమానం అంటాడు. మృత్యువుతో సమానం మీన్స్ ఏంటంటే అది మన్ని ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని అభద్రత. అంటే మృత్యువుతో సమానం మీన్స్ ఏంటంటే అది కాటేస్తుంది, వీడు చచ్చిపోతాడు, డెత్ అవుతుందని కాదు. కానీ అక్కడ ప్రధానంగా ఏంటంటే పాము కనుక ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా జాగరూకతతో ఉండాలో, పాము ఉన్నప్పుడు ఎప్పటికీ ఆ ఇల్లు ఎట్టయితే సేఫ్గా అనుకోవడానికి లేదో, ఎప్పుడు కూడా నిరంతరమైన స్ట్రగుల్లో ఆవేదనలో టెన్షన్లో మనిషి ఉండాల్సి వస్తుందో, మనకి ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి గయ్యాళైన భార్య కానీ, మనకి ఇట్లా మంచివాడు కానటువంటి మిత్రుడు కానీ, లేదంటే మనకి ఎదురించి సమాధానం చెప్పేటువంటి ఫాలోయర్స్ కానీ ఉన్నవాళ్ళు నిరంతరం కూడా మృత్యువుతో సహవాసం చేసేటువంటి మీన్స్ ఏంటంటే నిరంతరం అలర్ట్గా ఏంటంటే పక్కలో బల్లెం అంటూ ఉంటాం మనం. ఈ పక్కలో బల్లెం మీన్స్ ఏంటంటే అది ఎప్పుడైనా గుచ్చుకోవచ్చు, అది ఎవడు మన గుచ్చడు, మన పొడవడు, మన గాయం చేయడు. ఆ బల్లెం మీద మనం పడుకున్నప్పుడు మన వెన్నుమూస డ్యామేజ్ అయితే మన మొత్తం రబ్బర్ సిస్టమ్ మొత్తం పోతుంది అని చెప్పేటట్టు మనకి చాలామంది కూడా చాలా ప్రమాదాలు ఏంటంటే గన్ లోడ్ చేసి పెట్టుకోరు ఎవరో కూడా సోల్జర్. అలా ఏంటంటే కొన్ని పోలీస్ వ్యవస్థలు ఏంటంటే ఒక్కోసారి ఎమర్జెన్సీ అవుతుందేమో అని ముందే గన్ లోడ్ చేసి పక్కన పెట్టుకుని గన్ నిరంతరం ఉంటే సడన్గా అది పేలటం, చాలా ఏదైనా డ్యామేజ్లు కలగటం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. ఏంటంటే నిరంతర భయానకంగా వాడికి ప్రశాంతత లేకుండా వాడికి సుఖము సంతోషం ఏమీ లేనట్టుగా ఉంటారు. కాబట్టి వీళ్ళని చెదించండి అంటాం కంటే కూడా ఓవర్లుక్ చేయమన్నట్టుగానే చెప్తాడు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని డిస్క్రేజ్ చేస్తూ వాళ్ళని ఓవర్లుక్ చేస్తూ ఏంటంటే దాన్ని వదిలేయటం అంటే ఏంటంటే కొన్ని బంధాలు కొన్ని అవి వదిలించుకోలేని ఉంటాయి, కొన్ని వదిలించుకోగలిగిన ఉంటాయి. కనుక ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే అవాయిడ్ అంటాడు. మీన్స్ ఏంటంటే దీన్ని అవాయిడ్ చేసుకుని జీవించగలిగితే నువ్వు ముందుకు వెళ్ళి
వృద్ధులోకి రావడానికి సామాజికంగా ఎవరైనా సరే ఈ మూడు లక్షణాలని గనక చాలా దూరం చేసుకుని దూరంగా పెట్టి ఉంచినందువల్ల నువ్వు వృద్ధులోకి రావడానికి యోగ్యుడిగా ఉండటానికి నీ అభివృద్ధి చేతానికి కారణమవుతుంది. కాబట్టి ఈ మృత్యు సదృశమైనటువంటి ఇవి లేకుండా నీ జీవితం నింపుకో, అటువంటి ఎన్విరాన్మెంట్ నీ చుట్టూ కలుగుతుంటే నువ్వు గ్రోత్లోకి వస్తావు అనేటువంటి ధర్మ సూక్ష్మాన్ని ఇందులో వివరంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ గయ్యాళి భార్యని శటం అంటే ఏంటంటే శటం ఉన్నటువంటి శుడైనటువంటి స్నేహితుడిని, స్నేహితుడు అంటే స్నేహితుడు లాంటి వాడు కానీ వాడు స్నేహితుడిగా భావించొద్దు అంటాడు. అలాగే ఎదురు చెప్పేటువంటి పనివాడు. ఈ ముగ్గురులో పూర్వం రాచరికాలు ఉండేవి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్కి బాగా పనికొచ్చేది ఏంటంటే ఇంటెలిజెన్స్లో యాక్యురేట్గా దీన్ని ఫాలో అవుతారనమాట. అంటే పూర్తి సబార్డినేట్ ఏంటంటే మీకు ఇప్పుడు నేవీ కానీ మిలిటరీ కానీ మనకి ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ వీటిలో ఏంటంటే వెరీ డిసిప్లైన్ ఉంటుంది. వెరీ డిసిప్లైన్ మీన్స్ ఏంటంటే నీకు అక్కడ సైరన్ అరేంజ్ చేసి వెంటనే వెళ్ళి అటెండ్ కావాలి అంటే వీడు భోజనం చేస్తున్నా ఇంకా స్నానం చేస్తున్నా లేకపోతే ఏది ఇతర కార్యక్రమాల్లో మామూలుగా ఇలా ఉంటారు కదా ఉన్నప్పుడు అంటే మిలిటరీ డిసిప్లిన్లో అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు అది ఇమీడియట్గా ఫినిష్ చేసి వాళ్ళకి ఏదో 5 మినిట్స్ 2 మినిట్స్ టైం పెడతారు. ఆ 5 మినిట్స్కి విత్ డ్రెస్అప్ విత్ షూ టోపీ హ్యాట్ అన్ని విత్ ఎక్విప్మెంట్తో అక్కడ రెడీగా ఉండాలన్నమాట. ఈ ఉండేటువంటి లక్షణాన్ని ఏంటంటే ఇటువంటి దానికి ఎదురు చెప్పేవాడు పనికిరాడు. ఈ ఎదురు చెప్పేవాడు మీన్స్ ఏంటంటే రెండోది ఏంటంటే ఈ రహస్యానికి కూడా కారణం ఏంటంటే ఈ గయ్యాళిని భార్యని మనకి మనసు చికాకు పెట్టడం కాకుండా ఏంటంటే ఈ గయ్యాళత్వంలో ఉన్నటువంటి చిన్న అంటే తెలిసి తెలియక చేసింది పొరపాటు ఏమవుతుందంటే ఇంటి గుట్టులు బయట పెట్టేయడం లక్షణం గయ్యాళ భార్యకు ఉంటుంది. ఈ మిత్రుడికి ఉండే లక్షణం ఏంటంటే వీటితో కూడా ఏంటంటే సమస్య ఏంటంటే ఇంటి గుట్టును బయట పెడతాడు దుష్టుడైన మిత్రుడు. ఏంటంటే చిన్నటువంటి ఫేవర్ కోసం లోపల ఉన్న విషయాన్ని తన ప్రైస్ కోసమో తన గొప్పతనం కోసమో తనకి విషయం తెలుసనో చెప్పడం కోసం ఏంటంటే వీడి యొక్క ఈ వీక్నెస్ని ఎదుటివాడు బయట పెడతాడు. అలాగే ఈ మృత్యుడు కూడా ఎదిరించేవాడి యొక్క లక్షణం ఏమిటి అంటే మనకి చాలామంది పెద్ద పెద్ద ఆఫీషియల్స్కి ఈ మ్యాక్సిమం ఇబ్బందికరమైనది ఏమిటి అంటే ఈ ఎదురు సమాధానం చెప్పడం వల్ల ఇబ్బందిని కాదు, దీంట్లో భావన ఏంటంటే ఈ ఎదిరించే లక్షణం ఉన్నవాడు ఏంటంటే ప్రోవోకింగ్గా మాట్లాడుతూ వీడితో వాటిలో పై అధికారిని కానీ పై ఉన్న సంస్థ అధినేతని కానీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ హెడ్ని కానీ ఈ విమర్శించే కోణంలో ఏంటంటే వాడు చేసిన తప్పులని వాడి వీక్ పాయింట్స్ని ఇవన్నీ ఏంటంటే వాడి బయటికి ఎక్స్పోజ్ చేస్తాడు. వీడు వాడిని ఎదిరించడం వల్ల సమస్యని కాదు, ఈ మెంటాలిటీ ఉన్నవాడు చేసేది ఏంటంటే వీడు తెలుసో తెలియకో ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఏంటంటే ఇవి బయటికి చెప్తాడు. కనుక ఏంటంటే ఈ గయ్యాడి భార్యైనా ఈ సెటి ఆయన వీడు మిత్రుడు ఇట్లాంటి వాడైనా లేకపోతే ఏంటంటే ఇటువంటి ఫాలోయర్స్ కానీ ఉండటం వల్ల సమస్య ఏమిటంటే మన యొక్క వీక్ పాయింట్స్ని బయటికి తన ఈగో సాటిస్ఫై చేయటం కోవటం బయటికి చెప్పేయటం వల్ల చాలా సమస్యలు వస్తాయి అని దీంట్లో ఏంటంటే ఒక చిన్న సూక్ష్మమైనటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది దీంట్లో చెప్పడం జరిగింది. కనుక ఏంటంటే ఈ చిన్న విషయాన్ని చూడటానికి ఏంటంటే చిన్న చిన్నవిగానే ఉంటాయి కానీ అవి ఆ పెయిన్ ఆ సిచ్యుయేషన్లో అనుభవించినప్పుడు అది ఫేస్ చేసినప్పుడు ఉండేటువంటి పెయిన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల నష్టం కూడా చాలా. ఒక్కోసారి మనం దాన్ని రెక్టిఫై చేయలేనట్టుగా మనకి రిలేషన్ కానీ ఫైనాన్స్ కానీ మన పరపతి కానీ బ్రేక్ అయ్యేటువంటి పెద్ద పెద్ద సిచ్యుయేషన్స్ కూడా ఈ చిన్న చిన్న ఈ ఇమ్యూనిటీ వల్లే ఉండేటువంటి కింద వాళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం వీడు చేసే ఈ ముగ్గురు చేసేటువంటి పని ఏంటంటే వీడిది ఇది బయటికి ఎక్స్పోజ్ కావడం వల్ల ఏంటి జరుగుతుంది. కనుక ఏంటంటే ఈ చిన్న విషయాలని సూక్ష్మ విషయాలని చాలా సున్నితమైన విషయాలు ఇవి, కానీ ఏంటంటే వీటిని అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళాలండి. ఈ నియమాన్ని మీరందరూ అంటే అది జడ్జిమెంటల్గా చూసుకుని ఏది ఎక్కడ దేన్ని అవాయిడ్ చేయాలి దేన్ని ఇగ్నోర్ చేయాలి దేని అసలు పూర్తిగా వదిలేయనది మీకు మీరుగా సంయమనం పాటించి దాన్ని చేసుకున్నప్పుడు అది మనకి లైఫ్లో కానీ సమాజానికి కానీ ఉపయోగకరంగా ఉంటుందని దీంట్లో తెలియజేయడం జరిగింది. ఈ చిన్న విషయాన్ని మనందరం జ్ఞప్తికి తెచ్చుకుని నిరంతరం దాన్ని ఆచరిస్తూ దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకెళ్తే మనకి గ్రోత్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.